భారతీయ జనతా పార్టీ తలపెట్టినటువంటి జన చైతన్య యాత్ర రేపటి నుంచి రాష్ట్రంలో జరగబోతున్నటువంటి యాత్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించేటువంటి యాత్ర. ఈ యాత్ర ద్వారా బీజేపీ చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించబోతా ఉన్నాం. ఆ యుద్ధానికి రాష్ట్ర ప్రజలను, సకల జనులను సన్నద్ధం చేయడానికే ఈ యాత్ర జరుగుతుంది. 40 సంవత్సరాల కాంగ్రెస్ పాపాల చిట్టను, 4 సంవత్సరాల టీఆర్ఎస్ మోసాలను ఈ యాత్ర ద్వారా బహిర్గతం చేస్తాం. ప్రజల ముందు దోషిగా నిలబెడతాం. ఈ యాత్ర సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా బీజేపీ రాజకీయ ప్రత్యర్థి పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా తమ ఉనికిని కాపాడుకోవడానికి తమ లోపాయికారి ఒప్పందాలను ఇతరుల మీద రుద్దేటువంటి కుట్రలు జరుపుతూ ఉన్నారు కదా. బీజేపీ టీఆర్ఎస్ మధ్య ఏదో రహస్య ఒప్పందం జరిగిందని, రహస్య ఒప్పందాల మీద బీజేపీకి ఏమాత్రం కూడా విశ్వాసం లేదు. ఏది చేసినా బహిరంగంగా, బహిర్గతంగానే. ఈ అవకాశవాదుల పార్టీల నిజస్వరూపం కర్ణాటకలో బట్టబయలైంది. దానిని కప్పిపుచ్చుకునేదానికి బీజేపీ మీద నెపం పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ ఈ ప్రాంతీయ పార్టీలతో కూటమిగా ఏర్పడి బీజేపీని నేరుగా అటు ప్రాంతీయ పార్టీలు కానీ, 100 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోలేక ఒక ముఠామారీగా ఏర్పడి మోదీని ఏ విధంగా ఎదుర్కోవాలి, బీజేపీని ఏ రకంగా నిలువరించాలి, బీజేపీ విజయ పరంపర దేశవ్యాప్తంగా కూడా విస్తరిస్తూ ఉన్నది, అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా సోకే ప్రమాదం ఉందని చెప్పి గ్రహించి మీరు చేసేటువంటి విన్యాసాలకు, ఫీట్లకు ప్రజలు నమ్మనని, ఈ పార్టీల చరిత్ర తెలిసినటువంటి ఈ ప్రజలు ఎవరు మజ్లిస్ పార్టీకి బీజం వేసి ఆజ్యం పోశారో ఈ రాష్ట్రంలో ఈ ప్రజలందరికీ తెలుసు. ఒక బీజేపీ మినాయిస్తే టీడీపీ మొదలుకొని కాంగ్రెస్, టీఆర్ఎస్, మజ్లిస్తో అంతగాగిన పార్టీలే. మజ్లిస్తో అనుబంధం పెంచుకొని, మజ్లిస్తో మైత్రి కొనసాగిస్తూ ఈ సర్కారు కారు స్టీరింగు మజ్లిస్ నాయకుడు ఓవైసీ చేతుల్లో పెట్టి మజ్లిస్ ఎజెండాను కొనసాగిస్తున్న టీఆర్ఎస్ ఇవాళ బీజేపీ రహస్య ఒప్పందం చేసుకునే కర్మ లేదు. ఇవాళ నిజాయితీగా, నిబద్ధతగా అటు మజ్లిస్, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఎదుర్కొనేటువంటి సామర్థ్యము, సత్తా ఉందని చాటి చెప్పడానికి ఈ యాత్ర ద్వారా మేము స్పష్టం చేయబోతున్నాం. ఇవాళ చాలా స్పష్టంగా ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో కానివ్వండి, నిన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ప్రజలు స్పష్టంగా ఆ ప్రాంతీయ పార్టీలను, కాంగ్రెస్ను ఓడించి బీజేపీ వైపు మొగ్గు చూపుతూ ఉంటే మరి
బీజేపీని నిలువరించడానికి చేసేటువంటి కుట్రలు, ఇవన్నీ కూడా యాత్ర ద్వారా మేము బహిర్గతం చేస్తాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మాటలు కోటలు దాటుతూ ఉన్నాయి, కానీ వాళ్ళ కాళ్ళు మాత్రం ఇవాళ తంగెళ్ళు కూడా దాటడం లేదు. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ గారి యొక్క పరిస్థితి. వల్ల ప్రభుత్వమే కుటుంబం అయిపోయింది, కుటుంబమే ప్రభుత్వంగా మారింది. ఈ రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పింది. అందుకని ఈరోజు ప్రజలు 5 సంవత్సరాల కోసం టీఆర్ఎస్కు తీర్పునిస్తే 4 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి కొత్తగా రాయితీలు, తాయిలాలు ప్రకటించి ప్రజలను మోసం చేసే విధానాన్ని కూడా ప్రజల ముందు స్పష్టంగా మేము ప్రజలను చైతన్యం చేస్తాం. మా వైపు ఇవాళ తిప్పుకునే ప్రయత్నంలో భాగంగానే యాత్ర. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసంతృప్తి రగులుతూ ఉన్నది. ఇవాళ సంక్షేమం అంతా కూడా పూర్తిగా సంక్షోభంలో నెట్టేసేసి 5 లక్షల కోట్ల రూపాయలు సంక్షేమం కోసం ఖర్చు పెట్టని చెప్పారు ప్రభుత్వం. ఇవాళ సంక్షేమాన్ని విస్మరించి ఇవాళ మొసలి కన్నీరు కారుస్తున్నారు ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ కాంగ్రెస్ బీసీలను దగా చేసింది, టీఆర్ఎస్ మోసం చేస్తూ ఉన్నది బీసీలను. 54% ఉన్న జనాభా రాష్ట్రంలో, మొన్నటికి మొన్న బీసీ డిక్లరేషన్ పేరు మీద కేసీఆర్ గారు మభ్యపెట్టే మాటలు చెప్పి ప్రజాప్రతినిధుల్లో 3 రోజులు సమావేశం జరిపి ఒక్క అంశం మీద కూడా ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయించి తీసుకోకపోవడం, పైపెచ్చు పంచాయతీ ఎన్నికల్లో 34% స్థానిక సంస్థల్లోని రిజర్వేషన్లను కుదిస్తామా, ఈ రిజర్వేషన్ శాతం పెరుగుతుందనేటువంటిది చర్చ ఏదైతే తీసిందో 1% బీసీల రిజర్వేషన్ తగ్గించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తే రాష్ట్రంలో అగ్గి రగులుతుందని చెప్పి బీజేపీ మేము హెచ్చరిస్తూ ఉన్నాం. బీసీలు రగిలిపోతూ ఉన్నారు ఈ పాలకుల కుట్రల వల్ల. మొన్నటికి మొన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పిస్తామని పార్లమెంట్లో బిల్లు పెడితే లోక్సభలో సమర్థించి రాజ్యసభలో మోకాళ్ళద్దినటువంటి కాంగ్రెస్ కూడా తెలంగాణలో ఉన్న బీసీలు క్షమించారని, ఇవాళ సామాజిక న్యాయం అనేది ఈ పార్టీల వల్ల సాధ్యం కాదు. ఈ సమాజంలో ఉన్నటువంటి అణగారిన ప్రజలకు ఓటర్లుగానే పరిగణించారు దశాబ్దాలుగా. అందుకని ఇవాళ రగిలిపోతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీలు, అదుల కోసం చూస్తూ ఉన్నారు. అందుకని ఈ 4 సంవత్సరాల్లో ఏ రకంగా టీఆర్ఎస్ కూడా బీసీలను మోసం చేసింది. ఎంతసేపు గొర్రెలు బర్రెలు చేపలు అంటే బీసీలను గొర్రె కాపురులుగా బర్రె కాపురులుగా మార్చేసి అధికారం రాజ్యాంగం రాజ్యాధికారం మాత్రం మాది అనే సొత్తుల వేసు తీరును ఎండగట్టి తీర్తాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా బీసీల గురించి ఎస్సీల గురించి ఎస్సీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం పాలన నిర్బంధంలో చూస్తే నిజాంను మించిపోయినటువంటి పాలన. ఈరోజు ప్రచారంలో గోబెల్స్ను ఇవాళ మించిపోతూ ఉన్నది, తిమ్మిని బమ్మి చేసి మాయమాటలు చెప్తూ మభ్యపెట్టే ప్రయత్నాలు. కుటుంబ పాలన కూడా కాంగ్రెస్ మించిపోతూ ఉన్నది ఇవాళ టీఆర్ఎస్ పార్టీ. వారసత్వ రాజకీయాలకు కాంగ్రెస్ తెరదీస్తే ఇవాళ కాంగ్రెస్ మించిపోయే రీతిలో టీఆర్ఎస్ ఇవాళ మరి కుటుంబ పాలన మొత్తంగా ఈరోజు టీఆర్ఎస్ పాలన ప్రజలను విస్మరించి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా ప్రజల యొక్క
దృష్టిని మళ్లించే రీతిలో థర్డ్ ఫ్రంట్ ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి మాట్లాడినటువంటి కేసీఆర్ గారు ఇవాళ మాట మార్చేసి నేను సూటి కడుతున్నాను. ఇవాళ మీరు వర్గీకరణ విషయంలో గొప్పలు చెప్పినారు ఎస్సీ వర్గీకరణ విషయంలో. ఎందుకు మొన్న ప్రధానమంత్రి దగ్గర కలిసినప్పుడు ఎస్సీ వర్గం గురించి పల్లెత్తు మాట కూడా మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేకపోయారు, ఎందుకు నిరదించలేకపోయారు, అఖిల పక్షాన్ని మీరు ప్రధానమంత్రి తీసుకెళ్తా అని చెప్పారు. ప్రధానమంత్రి సమయించిన తర్వాత ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎందుకు కేసీఆర్ గారు ఈ అంశాన్ని లేవనిపలేదు, కనీసం అఖిల పక్షం తీసుకునే ఆలోచన కూడా ఎందుకు చేయలేదు. 10 సంవత్సరాలు యూపీఐ పాలనలో కాంగ్రెస్ దగా చేసి ఎస్సీలను మోసం చేసి చివరికి మందకృష్ణ మాదిగ నాయకత్వంలో గాంధీ భవన్లో సజీవ దర్శనం చేసుకున్న ఉదంతాలు ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ ఏదో మాకు అవకాశం ఇవ్వండి మేము వర్గీకరణ చేస్తామంటే ఈ మోసపూరిత చర్యను ఈ యాత్రలో ఎండగొడతాం. ఏ రకంగా ఎస్సీలను దగా చేశారు, మోసం చేశారు కాంగ్రెస్, బీసీలను మోసం చేస్తూ వచ్చారు. ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు బీసీలకు మొన్న పార్లమెంట్లో సమర్థించాల్సింది పోయి మీరు రాజ్యసభలు అడ్డుకొని ఏ రకంగా బీసీలను మీరు వంచారు. అదే రకంగా ఇవాళ టీఆర్ఎస్ కూడా 54% ఓటర్లు బీసీలు ఉన్నారు కాబట్టి వాళ్లకు మీరు బీసీ డిక్లరేషన్ పేరు మీద అన్ని అమలు చేస్తామని చెప్పి 6 నెలలవుతున్న ఒక్కటి కూడా అమలు చేయకపోవడం, బడ్జెట్లో బీసీ సబ్ప్లాన్ పెడతామని చెప్పి మాట ఇచ్చి ఇవాళ మీరు పంచాయతీల్లో బీసీ వర్గీకరణ అభ్యంతరం లేదు, కానీ బీసీ వర్గీకరణ పేరు మీద మీరు బీసీఈను కూడా స్థానిక సంస్థలు రాజకీయంగా ముస్లింలను బీసీఈ జాబితా చేస్తే వాళ్ళకి అవకాశాలు కల్పిస్తామంటే బీసీలు ఖచ్చితంగా తిరగబడతారని, బీసీలు స్థానికంగా రాజకీయంగా ఎదిగేటువంటి అవకాశాన్ని కేవలం విద్యా ఉద్యోగులకు మాత్రమే 4% రిజర్వేషన్లు అని చెప్పినటువంటి స్వర్గీయ రాజశేఖర్ గారికి కోర్టు మొట్టికాయలు వేసి ఇది చెల్లదని చెప్పితే దానికి మీరు ఇవాళ అదనంగా విద్యా ఉద్యోగమే కాదు రాజకీయాల్లో కూడా బీసీఈ పేరు మీద కూడా ఇవాళ రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి వార్తలు వస్తున్నాయో దాన్ని ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం. ఈరోజు బీసీ విద్యార్థులు చేసిన పాపం ఏమిటి, నేరం ఏమిటి, ఇవాళ బీసీ విద్యార్థులకు వచ్చేసరికి ఆంక్షలు, ఎస్సీలకు సంతోషం పూర్తి ఫీజు మినహాయింపు, ఎస్టీలకు స్వాగతిస్తున్నాం పూర్తి ఫీజు మినహాయింపు, మైనార్టీలకు ముస్లింలైనా క్రైస్తవులైనా పూర్తి ఫీజు మినహాయింపు అభ్యంతరం లేదు, కానీ బీసీలకు వచ్చేసరికి 10,000 ర్యాంకులో ఉన్న వాళ్ళకు మాత్రమే పూర్తి ఫీజు లేదు. కేవలం ప్రభుత్వం నిర్ధారించినటువంటి ఈ అంశం కోసమే అని చెప్పి మిగతాది ఇవాళ పేద విద్యార్థులు అనేక మంది ర్యాంక్ హోల్డర్స్ మొన్న నా దగ్గరకు వచ్చినారు, 1,000-2,000 ర్యాంకులకు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు కాలేజీ చదువుకోవాలంటే 35,000 మినహాయించి కాలేజీలు మినహాయింపు చేసేదానికి లేవని చెప్తాను. ఈ అంశాన్ని మేము ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి గారు జీవో తీసుకొస్తాను, ఇవాళ అడ్మిషన్స్ అన్నీ అయిపోతున్నాయి. ఈ రకంగా ఈ యొక్క కాంగ్రెస్ టీఆర్ఎస్ యొక్క ఏదైతే మోసపూరిత చర్యలున్నాయో ఖచ్చితంగా ఎండగడతాం ప్రజల ముందు. అంతేకాదు కేంద్రం ఉదారంగా ఇస్తున్న నిధులు పంచాయతీలకు గ్రామాల వారీగా అవన్నీ కూడా గ్రామాల వారిగా బహిర్గతం చేస్తాం, అసెంబ్లీ వారిగా బహిర్గతం చేస్తాం. కేంద్రం నుంచి నిధులు పేద ఇళ్ల కోసం ఎన్ని నిధులు ఇచ్చింది, పేదల యొక్క మరుగుదొడ్ల నిర్మాణకు వచ్చే నిధులు ఎంత, లేదా మన్రేగా కింద ప్రతి గ్రామంలో ప్రతి అసెంబ్లీలో ఇచ్చిన నిధులు ఎంత, కానీ ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఎంత, ఎంత ఆ నిధులు పక్కదారి పట్టించింది. ఉదాహరణకి వేళ పేదల సొంతింటి కళ్ళ సహకారం చేయాలని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ దేశవ్యాప్తంగా 7 కోట్ల మందికి ఇల్లు నిర్మాణానికి వారు ఆ లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం దిశలో పయనిస్తూ ఉంటే 2022 వరకు అందరికీ ఇల్లు అనేటువంటి కార్యక్రమం ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి 185,000 ఇల్లు మంజూరు చేస్తే 1,316 కోట్లు కేంద్రం నిధులిస్తే ఈ ప్రభుత్వం దానిని కేవలం 2 పడకల గదుల ఇళ్ళ పేరు మీద కొన్ని వాటికి ఆ డబ్బంతా కూడా ఖర్చు పెట్టి ఆ ఖర్చు పెట్టే డబ్బులు లెక్కలివ్వకుండా అదనంగా 8 లక్షల ఇల్లు కావాలంటే 8 లక్షలు ఇల్లు తెలంగాణ రాష్ట్రానికి పేదలకు సొంత ఇల్లు సహకారం చేద్దామని ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం తలపెడితే
ఇచ్చినటువంటి డబ్బుకు లెక్కలు చూపకుండా రెండో విడత మరి ఆ యొక్క నిధులు అడిగే పరిస్థితి లేని వైరం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కనబడుతుంది. 185,000 కోసం ప్రతి ఇంటికి 150,000 రూపాయలు ఇస్తే అదనంగా మీరు జోడించి ఇల్లు కట్టించాల్సి పోయి 6 లక్షలు 8 లక్షలు ఇల్లు కట్టామని చెప్పి ఆ ఇచ్చిన 1,300,000,000 కూడా కొన్నిటికే పరిమితం చేసినట్టు ఉదంతం వాళ్ళ కళ్ళ కట్టినట్టు కనబడుతుంది. ఉత్తరప్రదేశ్లో 11 లక్షల మందికి ఇల్లు కట్టించారు పేదలకు కేంద్రం యొక్క ఉదాహరణగా నిధులు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రంలో 8 లక్షల ఇల్లు మంజూరు చేసింది కేంద్రం. ఇవాళ రెండో విడత కూడా ఇల్లు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం నిమ్ముకు నీరెత్తుగా వేరుస్తున్నది. అంతేకాదు క్రెడిట్ లింక్ సబ్సిడీ స్కీమ్ కింద పేదవాళ్ళు డబ్బులు లేక ఇల్లు కట్టుకోలేక ఇల్లు మరమ్మతులు చేసుకోలేక ఉన్నవాళ్ళు ఇవాళ హైదరాబాద్లో 3 లక్షల మంది దరఖాస్తు పెట్టుకుంటే ఈ రాష్ట్రం కనీసం ఆ దరఖాస్తులను కూడా కేంద్రానికి పంపకుండా ఏ రకంగా అట్టి పెట్టుకొని ఈ హైదరాబాద్ ఉండే పేదల సొంతింటి కళను ఏ రకంగా ఈ ప్రభుత్వం విస్మరిస్తున్నదో ఇవన్నీ ఉదంతాలు. ఉదాహరణకు ఇవాళ 3 లక్షల రూపాయలు కేంద్రం నుంచి అరకు ద్వారా మిగతా బ్యాంకుల ద్వారా అప్పిస్తే కేవలం 2% వడ్డీ కట్టి 6.5% కేంద్రం సబ్సిడీ ఇస్తుంది. అందులో 3% 3 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. ఇటువంటి బ్రహ్మాండమైన పథకాలు ఇవాళ ప్రజలకు చేరకుండా అడ్డుపడుతున్నటువంటి ఈ ప్రభుత్వ విధానాన్ని కూడా ఖచ్చితంగా యాత్ర ద్వారా ఈ కేంద్రం యొక్క పథకాలను ఏ రకంగా నీరు కాస్తున్నది. ఈ కేంద్రం పేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టే పథకాలన్నీ కూడా తమిదిగా చెప్పుకుంటూ ఏ రకంగా సొమ్ముకొడిగా వేరుస్తున్నదో ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మరి ఆ రకంగా ప్రజల ముందు ప్రజా కోర్టులో దోషిగా నిలబెట్టి ప్రజా తీర్పు పొంది 2019 లక్ష్యంగా ఏ రకంగా మిగతా రాష్ట్రాల బీజేపీ అధికారంలోకి మరి మోదీ విధానాల వల్ల పనితీరు వల్ల అధికారులకు వచ్చామో అదే పంతాల్లో 2019 బీజేపీ తెలంగాణలో బాగా వేయడానికి యాత్ర దోదపడుతుంది. ఈ అన్ని పార్టీల అవకాశవాద రాజకీయాలను కూడా బట్టబయలు చేస్తాం. 4 సంవత్సరాల మోదీ విధానాల పాలన, ఈ 4 సంవత్సరాల టీఆర్ఎస్ వైఫల్యాలు, ఈ కాంగ్రెస్ కమ్యూనిస్టుల యొక్క అవకాశవాద రాజకీయాలు, ఇవన్నీ కూడా ఒక గూటి పక్షులు బీజేపీ వర్సెస్ మిగతా పార్టీలు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రం మీద ప్రత్యామ్నాయంగా చెప్పుకొని బస్సు యాత్రలు అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ చివరికి వారి ఢిల్లీ యాత్రలకి పరిమితమైన ఈ కుర్చీ కొట్లాటలో వారు ప్రజల సమస్యలు కాదు, ప్రభుత్వం మీద పోరాటం కాదు, అంతర్గత పోరాటాలకే ఈ యాత్రలు వారు పరిమితమవుతుంది. ఇవాళ నిజాయితీగా ఇవాళ టీఆర్ఎస్ మీద పోరాటం చేసేటువంటి ఇవాళ శక్తి సామర్థ్యం బీజేపీకి ఉందని నిరూపించే రీతిలో యాత్ర కొనసాగిస్తాం. యాత్రలో ప్రజలు మమేకం కావాలని, ఆ యాత్ర గుండా ఉండేటువంటి గ్రామాల్లో మండలాల్లో ప్రజా సమస్యలన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా వాటి మా దృష్టికి వచ్చిన వాటి మీద ప్రభుత్వంతో మరి వీటి మీద ఈ యొక్క రాజకీయపరమైనటువంటి యుద్ధానికే ప్రజలను సన్నద్ధం చేయడానికే ఈ యాత్ర అనేది కొనసాగుతుంది. రేపు ఉదయము బషీర్బాగ్ అమ్మవారి మందిరం 10-10:30 పూజలు చేసుకుని అక్కడి నుంచి యాదగిరిగుట్టలో పూజలు అయిన తర్వాత మొదటి బహిరంగ సభ భువనగిరిలో ఉంటుంది. భువనగిరిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హంసరాజ్ అహిర్ గారు రాబోతున్నాం. అదే రకంగా మిగతా సభల్లో కూడా చాలామంది జాతీయ నాయకులు, కేంద్ర మంత్రులు కూడా సుముఖత వ్యక్తం చేస్తున్న రావడానికి వాళ్ళ యొక్క సమయానుసారంగా ఇక్కడ రాష్ట్ర పార్టీ చింతా సామంత్ గారు దాన్ని కోఆర్డినేట్ చేసి ఇవాళ సంబిత్ పాత్రా గారు 26కి వస్తున్నారు, అట్లా కొంతమంది సుమతి రామ్మాధవ్ గారు కూడా 7 జూలై 1 వారంలో వస్తున్నారు. యాత్రను అన్ని విధాలు కూడా జాతీయ పార్టీ నాయకత్వం ఖచ్చితంగా టీఆర్ఎస్ ఎండగట్టడానికి ఈరోజు 2019 బీజేపీ అధికారంలో తీసుకొచ్చే రీతిలో దోదపడుతుంది తప్పితే ఎవరికో మరి ఈరోజు మిగతా పార్టీలకు ఏదో రహస్యంగానో లోపాయకరంగానో ఏదేదో అనే వార్తలు పూర్తిగా దీన్ని పట్టాపంచం చేయడం జరుగుతుంది. చౌదా దిన్ యాత్రా కా షెడ్యూల్ దియేసో హై అభి తక్ జో తయ హువా 26 వో ఏక్ దో జ్యాదా హోంగా ఉస్మే థోడా కుచ్ చేంజెస్ భీ క్యూంకి డిమాండ్ బఢ్ జా రహా సమయ కే అనుసార్ థోడా ఉధర్ ఉధర్ చేంజెస్ భీ హో జాయేంగే మగర్ దో బఢ్తే ఇవాళ భారతీయ జనతా పార్టీ
ఎప్పుడు ఎక్కడ ఏ ఎన్నికలు జరిగినా వాటిని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ఉప ఎన్నికలు వచ్చినా లేకపోతే ముందస్తు ఎన్నికలనే వార్తలు అయితే పత్రికలు అవిటికైనా పంచాయతీ ఎన్నికలకైనా అసెంబ్లీ పార్లమెంట్కైనా మేము రెండు రాష్ట్రాల్లో సిద్ధంగా ఉన్నాం. మేము పూర్తి విశ్వాసంతో ఇవాళ ప్రజల్లోకి పోతున్నాం. ఎందుకంటే 4 సంవత్సరాల మోదీ పాలన ఇవాళ మేము ఏదైతే సంపర్క్ సే సమర్థన్ అనే కార్యక్రమంతో తటస్థులను మేధావులను కలుస్తున్నామో ప్రతి ఒక్కరు కూడా 2019లో మోదీ రావాలి, ఈ దేశం బాగుపడాలి, ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే మోదీ నేతృత్వం వహించాలని చెప్పి అందరూ కూడా ఇవాళ అన్ని రంగాల్లోని నిపుణులు కూడా వారు మాత్రం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి మాకు నమ్మకం ఉంది. రెండు రాష్ట్రాలు నేను తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడతాను, మిగతా రాష్ట్రం గురించి మా జాతీయ నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా బై ఎలక్షన్ వచ్చినా జనరల్ ఎలక్షన్ వచ్చినా ముందస్తు ఎన్నికలు వచ్చినా విఆర్ ప్రిపేర్డ్ అన్నీ పోటీ చేస్తాం. ఇప్పుడు ఇవన్నీ కూడా చెప్తున్నా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ఎన్ని నిధులు ఇచ్చాం మేము, మా నిధులను ఏ రకంగా దుర్వినియోగం చేశారు, ఏ రకంగా ప్రజలను మోసం చేశారు మేము ఇళ్ల సంగతి చెప్పాను. ఇప్పుడు మీకు ఇవాళ 10-15 లక్షల ఇల్లు కానీ సిద్ధంగా ఉంది, కానీ ప్రభుత్వం కేవలం ఆ మొత్తం డబ్బంతా కూడా కొంత వరకే ఖర్చు చేసి మిగతా ఏ రకంగా దుర్వినియోగం చేసింది. ప్రతి గ్రామంలో కనీసం 1.5 కోటి 2 కోట్ల రూపాయలు నిధులు కేంద్రం నుంచి వచ్చినాయి, ఖర్చు పెట్టని ఉదంతా అన్ని వెలుగొదిస్తాం. ప్రజల్లో దీన్ని పెద్ద ఎత్తున చర్చ చేస్తాం. ప్రజలు ఈ ప్రభుత్వం మీద తిరగబడే పరిస్థితి వస్తుంది. సబ్కేలే పంచాయత్ అసెంబ్లీ పార్లమెంట్ ఆ బీచ్ మీద ఉపచునావ్ అయితే మిస్కేలే తయారే అభి మై బోలానా కులాసకేనా. భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ సే సమ్జోతా కర్నే కి జరూరత్ నహీ. జో టీఆర్ఎస్ పార్టీ ఆజ్ మజ్లిస్ కే సాథ్ జో ఆజ్ సమ్జోతా కే సాథ్ మజ్లిస్ ఎజెండా జో అమల్ కర్ రహీ హై లాగూ కర్ రహీ హై అసలు సర్కార్ కా జో కార్ జో హై వో కార్ కా స్టీరింగ్ మజ్లిస్ కే హాత్ మే అసదుద్దీన్ ఓవైసీ కే హాత్ మే హై తో ఉస్మే బీజేపీ చెన్నై కే ఉస్కా పంక్చర్ కర్నే కే లియే హమ్ యాత్రా నికాల్ రహే థే. వో టైర్ పంక్చర్ కర్నే కా కాంగ్రెస్ కా టీఆర్ఎస్ కా కార్ యే ఓవైసీ కే హాత్ మే హై ఉస్కో పంక్చర్ కర్నే కే లియే చల్ రహా హై. ఇవాళ రాజకీయంగా వారి యొక్క సిద్ధాంతాలు విధానాలు నిజాయితీగా ఇవాళ మజ్లిస్తో ఢీకొనేది బీజేపీ మాత్రం. అన్ని పార్టీ లోపాయికారిగా మజ్లిస్కు వాళ్ళు సమర్థించారు, మజ్లిస్ పెంచి పోషించారు. ఒక బీజేపీ ఇవాళ కాదు ఇక్కడే కాదు రాష్ట్రంలో కానీ దేశం ఎక్కడ వాళ్ళు పోటీ చేసినా ఎదుర్కొనేది బీజేపీ మాత్రమే. That is what I am making very clear. TRS, Congress, MIM, all are in one line. You should question Chief Minister. I am also questioning Chief Minister. Why didn't you raise the voice on SC categorization need you have? That is what I am questioning. That is the government which meeting took place under the leadership of Prime Minister. Why didn't you raise the voice of SCs of Telangana? I am questioning KCR and TRS. It is not Majlis questioning. And you have seen the picture in Karnataka. KCR, Chandrababu Naidu, Rahul Gandhi, Kumaraswamy, they all fall in one line. Madam, I am questioning KCR, why didn't you raise the issue of SCs in ETF? It is the government you are representing. I am also questioning KCR, why didn't you take all party delegation for SC categorization? Let him answer. You question Chandrasekhar Rao, KCR. And we have no such understanding. We are fighting. And my yatra particularly to expose TRS, to expose KCR rule in Telangana. Tisukunnara nenu yatra nadakadu. ఆల్ పార్టీ ప్రభుత్వం పరంగా వేరు వేరు, పార్టీ పరంగా నిర్ణయం. ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చినారు ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకోవాలి, ప్రధానమంత్రి సమయం ఇవ్వలేదన్నారు. ఇచ్చినప్పుడు ఎందుకు తీసుకోలేదు నేను ప్రశ్నిస్తున్నాను. మీరేమన్నారు ప్రధానమంత్రి సమయం ఇవ్వలేదు దాట వేస్తున్నారు అన్నారు, ఇచ్చిన సమయాన్ని ఎందుకు వినియోగం చేసుకోలేదు? దిస్ ఇస్ ద మెసేజ్ ఐ వాంట్ టు కన్వెక్ట్ ఎస్సీస్ ఇన్ ద తెలంగాణ స్టేట్.
బలమైన ప్రజల మద్దతు కూడా కంటున్నాం. నేను చాలా స్పష్టంగా మా పొత్తులు పార్టీలతో కాదు, బలమైన నాయకుల కోసం కాదు యాత్రలు, మనమంతా కూడా ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమం. ప్రజలతోనే పొత్తులు, బలమైన ప్రజలు, సామాజిక వర్గాలు ఇవాళ విస్మరింపబడ్డ వాళ్ళను చేరువ చేసుకోవడానికి మా యాత్ర కొనసాగిస్తాం. విస్మరింపబడ్డ వర్గాలు దశాబ్దాలుగా అన్ని పార్టీలు ఈ రాష్ట్రాన్ని పాలించాయి. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పాలించింది, టీఆర్ఎస్ 4 సంవత్సరాలు, కాంగ్రెస్ దశాబ్దాలు. అయినా ఈ వర్గాల్లో సంచార జాతులు, దళితులు, ఎస్టీలు, ఆదివాసీలు, వాళ్ళు ఆదివాసీలు ఉద్యమిస్తున్నారు, పట్టించుకుని నాదులు లేడు, బీసీలు మమకారం లేదు, మాటలు మాత్రమే. అందుకనే ఈ వర్గాలన్నీ కూడా మేము విశ్వాసాలు తీసుకొని వాళ్లకు గొంతుగా మేము ఈ రాష్ట్రంలో పోరాటం చేస్తాం, వాళ్లకు న్యాయం జరిగేదానికి కూడా యాత్ర ద్వారా విశ్వాసం కల్పిస్తాం. యాత్ర కమిషనర్ అమిత్ షా గారు జూలై 12 ఇవాళ మాట్లాడాను రాహుల్ గాంధీతో. జూలై 12కు ఒకరోజు లోక్సభ లోక్ రామ్లాల్ జీ మా ఆర్ స్టేట్ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ రామ్లాల్ జీ, వారితో ఉదయం మాట్లాడాను. 12 తారీఖు వస్తారు. యాత్ర అయిన తర్వాత లోక్సభ అసెంబ్లీ ఈ ఎన్నికల దాని మీద కూడా వారు ఒకరోజు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీ అందరి సహకారం యాత్ర సందర్భం కావాలి. వాస్తవాలు నిజాలు నిర్భయంగా రాయాలని చూపించాలి, వాస్తవాలు మాట్లాడడం. నేను ఈ సందర్భం కూడా చెప్తున్నాను, మేము ఏ అంశాలు నివర్తిస్తామో ప్రభుత్వం దాన్ని సవాల్ చేస్తున్నాం, ప్రభుత్వం చర్చకు సిద్ధమా అని చెప్పి. యాత్ర సందర్భంగా లేవంటి అంశాల మీద ప్రభుత్వం నిజాయితీగా ఉంటే వారు చర్చకు సిద్ధపడాలి. కాబట్టి మీరు కూడా నిర్భయంగా నిజాయితీగా వాస్తవాలు అన్ని వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి, ప్రజలకు అండగా ఉండండి. 4th ఎస్టేట్ ఇవాళ మీడియా పూర్తి ప్రజల పక్షాన ఉంటారని చెప్పి ఆశిస్తాం మేము. నేను చరిత్ర యాత్ర పెట్టిందే నేను సవాల్ చేస్తున్నాను. నేను యాత్ర అందుకని నేనే అంటున్నాను, నేను లేవనెత్తే అంశాల మీద చర్చించండి, చర్చకు సిద్ధమంటున్నాను. ఎక్కడైనా మా యాత్రలు కానీ లేకపోతే అసెంబ్లీలో కానీ పెట్టండి, ఎక్కడైనా సిద్ధం మేము. అదే చెప్తాను, నేను చెప్పేటట్టు విత్ ఫ్యాక్ట్స్ ఫిగర్స్, అన్ని ఫిగర్స్తో మొత్తం చిట్టా తయారుంది ఇప్పుడు నా దగ్గర. మొత్తం రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఎన్ని నిధులు ఇచ్చాం మేము. ఏ వర్గాలు విస్మరింపబడ్డాయో రాష్ట్రంలో దశాబ్దాలుగా, ఆ వర్గాలకు న్యాయం చేసే రీతిలో, విశ్వాసం కల్పించే రీతిలో మా యాత్ర ఉంటుంది. వాళ్ళ సమస్యలు ఏమనిస్తాం, వాళ్ళ సమస్యలకు పరిష్కారంగా మేమున్నామని భరోసా కల్పిస్తాం. ఎన్నికల సమయంలో పార్టీ ఆలోచన చేస్తుంది అభ్యర్థి, సీఎం అభ్యర్థి విషయంలో. అధికారం రావడమే లక్ష్యం ఇక్కడ. అధికారం అనేది దేనికోసం, అనుభవించడానికి కోసం కాదు. ఒక వ్యక్తి ఈ వర్గాలకు న్యాయం చేసేటువంటి పాలన మా జరుగుతున్నటువంటి భరోసా కల్పిస్తాం. 12% నాముమ్కిన్ హై, హమ్ జో బోల్ రే వో జో బోలే ఉన్కో పూచ్నా హై, జో నాముమ్కిన్ ఇష్యూ కో బనాకర్ లోగోన్ కో జో గుమరావ్ కర్ రహా. నే ఆప్ తో క్వశ్చన్ పూచే, ముజే జవాబ్ తో దేనే దో. జో 12% ఫీజిద్ రిజర్వేషన్ కా జో మాంగ్ హై మజహబ్ కే నామ్ పే, కహీ ఆజ్ కాన్స్టిట్యూషన్ మే నహీ హై. లోగోన్ కో గుమరావ్ కర్నే కే లియే సాజిష్ కియా గయా ఇస్కే పెహలే రాజశేఖర్ రెడ్డి అభి కేసీఆర్ ని. అసలియత్ ముస్లిమ్స్ భీ, ముస్లిం సమాజ్ భీ జానకారి హోనా చాయే. ఈ నాముమ్కిన్ హై, ఏక్ బార్ నహీ దో బార్ కై బార్ కోర్ట్ భీ ఇస్కో పూరా స్క్వాష్ కరే సో హై, అభి క్యూ గుమరావ్ కర్తే. అభి క్యా బోల్ రే, బీసీఈ కే నామ్ పే పంచాయత్ మే రిజర్వేషన్ దేతే, తుమ్ ఆపస్ మే జగడా కర్నే కే లియే పంచాయత్ ఎలక్షన్స్ కో తుమ్ బర్తక్ కర్నే కే లియే కోషిష్ సాజిష్ చల్ రహా హై. కహాన్ సే హోతా బీసీఈ కే నామ్ పే, మజహబ్ కే నామ్ పే పొలిటికల్ రిజర్వేషన్ కహాన్ సే కైసా దే సక్తే, జో అఖబార్ మే జో జే కామ్ హై ఉసీ హిసాబ్ సే బాత్ హో. అగర్ నహీ హై తో ఠీక్ హై, అగర్ సర్కార్ ఉస్ ఢంగ్ సే అగర్ కార్వాయి కరేంగే తో జరూర్ సక్త్ ఉస్సే లడేంగే హమ్.